ఫ్రెండ్స్ మనం మధ్యాహ్నం వీడియో తీసినప్పటికీ లైటింగ్ లేదు, సో ఇప్పుడు మళ్ళీ వచ్చాము 6 o'clock ఈవినింగ్. లైటింగ్ అయితే ఉంది, నైట్ 10 గంటల వరకు అయితే ఉంటుంది అంట. ఇది చూద్దాం ఈ లైటింగ్ లో ఫిష్. ఇక్కడైతే ఇది చూడండి, మొత్తం రేడియం ఫిష్ లాగా వెలిగిపోతుంది. ఇది ఇది కూడా. సో కమాన్, ఇంకా మనం అన్ని చేపలు చూసేద్దాం ఒకసారి లైటింగ్ లో. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు పార్ట్ 1 లో చిన్న చేపల గురించి చూసి ఉంటారు, పార్ట్ 2 లో పెద్ద చేపలు ఆల్రెడీ చూపించేశాము, కాకపోతే అది డే టైంలో తీసామన్నమాట. సో నైట్ టైం లైటింగ్లో చేపలు కొంచెం మెరుస్తున్నాయి, సో ఆ మెరుపు మీకు చూపించడం కోసం, అది రేడియం చేపలని చెప్పొచ్చు. సో ఆ మెరుపు చూపించడం కోసం నేను మళ్ళీ నైట్ టైం వీడియో తీశాను. సో ఈ వీడియో మొత్తం చేపలు కలర్ఫుల్గా కనిపిస్తాయి, సో మీకోసం మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేశాను కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి కొట్టండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కీప్ ఆన్ వాచింగ్, కీప్ సపోర్ట్ మీ డినా వరల్డ్. థ్యాంక్ యూ. నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను, నైట్ టైం ఫిషెస్ అయితే చాలా 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 బ్రైట్గా వెలిగిపోతున్నాయి అన్నమాట, లైక్ రేడియం లాగా. మొత్తం కాంతులతో వెలిగిపోతున్నాయి చేపలు. ముందుకెళ్ళా, బంగారు పాప, దాని పాప చైనీస్ చేపలు అంట, మనకు తెలియదు తమిళనాడు చేప, సింగపూర్ చేప అంటా చైనీస్. ఇక్కడ మీసాలు చూడండి, పెద్దలోనే చైనా వాళ్ళకు ఉన్నట్టు, అందుకే చైనీస్ చేప. డే టైంలో ఎంత జనాభా అయితే ఉన్నారో, ఈవెన్ నైట్ టైంలో కూడా అదే అంతమంది ప్రేక్షకులు అలా చూడడానికి వస్తూ ఉన్నారనమాట. సో మనం వెళ్ళింది మొన్న సండే కాబట్టి, సో ఇంతమంది జనాలు అయితే నైట్ టైం వచ్చారు. సో ఈవెన్ దో డిసప్పాయింట్ అవ్వలేదన్నమాట ఎవరు కూడా, ఎందుకంటే చేపలు చాలా కనువిందు చేసాయి, రంగురంగులుగా డ్యాన్సులు వేసుకుంటూ, కొన్ని కొన్ని చేపలు అయితే రొమాన్స్ చేసుకుంటూ మన కనులకు విందు చేసాయి అనమాట. సో యాజ్ యువర్ లుకింగ్ ఇట్ చాలా బాగుందనమాట. ఇక్కడ ఒకటి తుమ్మేశాడు గట్టిగా, అందుకే నేను అక్కడ వంగిడిపోయినా. అక్కడ కూలర్ ఒకటి ఉందండి, సో కూలర్ దగ్గర గాలి కోసం నేను కూర్చున్నాను. సో అక్కడైతే చాలా బాగున్నాయండి చేపలు. ఒకసారి వెళ్ళాలి, చెయ్యాలి, చూడాలి అనుకుంటే ఈ జూలై 15 అంటే ఈరోజు 13 కదా, రేపు ఎల్లుండి ఈ 2 రోజులే ఉంటుంది, 15వ తారీఖులో అయితే తీసేస్తారు ఇది. మరి ఆ చేపలు ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ ఆ చేపలను మీరు రుచి చూడాలి అనుకుంటే 15వ తారీఖు వెళ్తే మాత్రం అది తీసేస్తారు, ఇంకా మీకు చేపలు కావాలంటే ఇచ్చేస్తారు, లేదంటే ఈరోజు రేపైనా తీసేయడానికి రెడీగా ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా మేబీ అది తీసి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతారు, ముంబై కానీ బెంగళూరు కానీ, ఇంకా అలా తీసుకెళ్ళిపోయి అక్కడ ఎక్స్పో చేస్తారనమాట, లేదంటే అక్కడ వేరే చేపలు కొనుక్కుంటారు, ఈ చేపలు అమ్మేస్తారేమో. సో చేపలు అయితే చాలా 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 ముచ్చటగా ఉన్నాయన్నమాట చూడడానికి. చూడండి అక్కడ రంగులు రంగులు రత్నాల్లాగా ఉన్నాయి. ఇది కింద పెద్ద చేప, అలా చూసుకుంటే ముందుకు పోతే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. ఈ పిలకలోడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ చూడండి వైట్ ఫిష్ అండ్ బ్లాక్ ఫిష్ చూడడానికి చాలా బాగుంటుంది అనేసి ఈ రెండు కలిపి ఒకే దగ్గర పెట్టారండి. మీకు కూడా ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే ఈ వీడియో కేవలం మీకోసం తీసింది.
నేను చూడాలంటే అక్కడే చూడగలను, కానీ మిమ్మల్ని మీకు చూపించాలి. మీరు మేబీ సమ్ టైమ్స్ కొంతమంది ఇంటికి ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా చాలామంది ఉంటుంది. కొంతమంది అంటే జాబులు చేసుకుంటూ చాలా బిజీ అయిపోతారు, జాబులు చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ విషయం. సో మీ అందరి కోసం, మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీకోసం మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరిమణులారా, వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మధ్యాహ్నం 1 గంట నుంచి వీడియో తీస్తూనే ఉన్నాము, అదే పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టు. ఇది పార్ట్ 3 కాబట్టి చాలా 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 టైర్డ్ అయిపోయినాను అనమాట. సో ఇక్కడ అక్కడ కూలర్ ఉంటే కూలర్ దగ్గర కొంచెం ఉపశమనం తీసుకుందామనేసి కూర్చున్నాను. సో నాకైతే చాలా నచ్చింది, చాలా చల్లగా ఉందన్నమాట. మొత్తం ఆ ఎక్స్పో వచ్చేసి ఒక 30 మీటర్ల 40 మీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సో ఈ 40 మీటర్ల డిస్టెన్స్లో కూలర్ అయితే చాలా బాగా ఒక 10 కూలర్లు అయితే ఫిక్స్ చేసి ఉన్నారు. ప్రతి 5-10 మీటర్లకు అయితే ఒకటి పెట్టున్నారనమాట. చాలా బాగుందండి, అటు ఇటు పెట్టారు కూలర్లు. ఈ చేప చూడండి ముచ్చటగా ఆడుకుంటుంది. సో దాన్ని చూస్తున్న చూపరులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఎంతో ఆనందం హర్షం చేస్తున్నారు, అది వ్యక్తం కాదంట. ఓకే, సో ఈ చేప చూడండి, మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుందా, తినేలేనుందా? అయితే 15 జూలైన వెళ్ళిపోండి. సైనింగ్ ఆఫ్ డిన్నవాళ్ళు.